హలో అందరికీ నమస్కారం పితృకర్మలు ఎందుకు చేయాలి చేయకపోతే ఎంత దోషమో తెలుసా హిందూ సనాతన ధర్మంలో వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి నవమాసాలు కడుపులో పెట్టుకొని రక్త మాంసాలు పంచి ఇచ్చిన తల్లికి పాతికేళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడి పోషణాభారం వహించిన తండ్రికి మానవత్వంతో విశ్వాసం ఉన్నట్లయితే వారికి పుణ్యగతులు కల్పించడం పిల్లల కర్తవ్యం దైవ కార్యాల కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి పితృకర్మలు పితృతర్పణాలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దైవ కార్యాలను వదిలివేయాలని చెప్పడం కాదు పితృకార్యాలు మాని ఎన్ని పూజలు స్తోత్రాలు జపాలు చేసినా ఫలం లభించదు అని పురాణాలు చెప్తున్నాయి పితృకార్యాలు చేసిన వారికే దైవ కార్యాలు ఫలిస్తాయి అభిష్ట సిద్ధికి వంశవృద్ధికి సంతానక్షేమానికి పితృకార్యాలు ప్రధానం మనము తల్లిదండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచూ తల్లిదండ్రుల రుణము తీర్చుకోవాలి వీటి కోసమే మాసికాలు ఆర్థికాలు నిర్దేశించబడ్డాయి మాసికము అంటే మరణించిన సంవత్సరంలోపు ప్రతి నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికము ఆప్తికము అంటే ప్రతి సంవత్సరము ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆప్తికము అంటే నెలకోసారి సంవత్సరానికోసారి కర్మలను శాస్త్రీయంగా జరిపించి మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించడం మనవిది అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికమైతే నెల వరకు ఆబ్దికమైతే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చుతారో ఆ విధంగానే మనము వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే బాధ్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆప్దికాలు పెట్టాలి పితృదోషం అంటే ఒక శాపము గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణము ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరం వారు కష్టాల పాలవడము పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు రావడము వైఫల్యాలు ఎదుర్కోవడము గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడము కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైదవ్యం ప్రాప్తించడము కుటుంబంలోని వ్యక్తి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడము ముఖ్యంగా సంతాన భాగ్యము లేకపోవడము పుట్టిన సంతానము జీవించకపోవడము సంతానం వలన తీవ్ర సమస్యల వంటివి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం అనేది తీర్చాలి దీనివలన పితృలు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది మరణం తర్వాత వారి సంతానము వారి తండ్రి గారికి శ్రాదం చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృదోషం కలుగును సర్పహత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృదోషము కలుగును పితృదోషమును నివారించుటకు నియమించబడ్డ పితృకార్యములు చేయవలెను ఇది మీకు సంభవం కాని ఎడల పితృపక్షములలో శ్రాదం చేయవలెను నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనం పెట్టవలను వటవృక్షమునకు నీరు పోయవలను బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను గోవును పూజించవలను విష్ణువును పూజించుట శుభప్రదం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్